నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మంత్రాలయం నందవరం డోన్ కడప జిల్లా కమలాపురంలో 2 నెలల క్రితం పంప్ హౌస్ లో కాపర్ వైర్ చోరీ కేసులు నమోదయ్యాయి. కర్నూలు స్పెషల్ బ్రాంచ్, సైబర్ సెల్ పోలీసులు లోకల్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. నాగుర దిన్య బ్రిడ్జ్ దగ్గర నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు మరోసారి దొంగతనానికి వచ్చారని తెలిసి పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుండి 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్ వైర్, ఒక మినీ లారీ, ఒక జైలో కారు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు గతంలో రాయలసీమలో పలు చోట్ల ఈ తరహా చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయము, కోసిగి, నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో అమర్చబడినటువంటి పంపు సెట్ల యొక్క దొంగతనం ద్వారా దాంట్లో ఉన్నటువంటి రాగి, కాపర్ వైర్, ఇతర ప్లేట్లు విషయాల గురించి కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో 3 కేసులు, నందవరంలో 3 కేసులు, కోసిగిలో 1 కేసు, డోన్లో 1 కేసు, కడప జిల్లా కమలాపురంలో 1 కేసు నమోదయ్యాయి. ఈ కేసులు రైతులకి చాలా ఇబ్బంది కలిగించినాయి. ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర్ వైర్ దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది. అందువల్ల ఈ ఇబ్బందులన్నింటినప్పుడు గమనించి కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని శ్రద్ధ కనపరిచి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ గారు కర్నూలు, మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్య గారు, కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీం ఎస్పీ గారు, కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏమిటని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మరోవైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు గాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఐషర్ వెహికల్ మనకు వెనక కనిపిస్తుంది, లారీని కూడా స్వాధీనం చేసుకున్నాము. మహీంద్రా కంపెనీ సంబంధించిన జిలో అనేటువంటి జీప్ నొకదాన్ని స్వాధీనం చేసుకున్నాము. పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో 9 లక్షల రూపాయలు, దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైరు మనకి ప్రక్కనే ఉంది, 25 కేజీల కాపర్ వైర్ని, దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవడం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీస్ అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వారి తరఫున రైతులందరికీ మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే, కర్నూలు ఎస్పీ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి, రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం, తెలుసుకోవడం, తద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం, ఇవి చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది, నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా. అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఈ విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అందరినీ కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని, మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తాం. గుడ్ నేమ్ సార్? శ్రీనివాసాచార్య అండి.